ఫ్రెండ్స్ టాపిక్లకు వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ తర్వాతనే వచ్చే బెల్ పై క్లిక్ చేసి ఆల్ బటన్ని యాక్టివేట్ చేయండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో ఎనిమిది వేల టీచింగ్ పోస్టుల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి రాత పరీక్షలు కూడా తెలంగాణ వారికి హైదరాబాద్ సికింద్రాబాద్లలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ వారికి విజయవాడలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయన్నమాట ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి వివరాలకు ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నూట ముప్పై ఏడు ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో టీచింగ్ పోస్టుల భర్తీకి నిర్వహించేటటువంటి ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ నోటిఫికేషన్ అయితే వెలువడింది ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఈ పరీక్షను నిర్వహిస్తోంది ఈ పోస్టుల వివరాలను చూసుకున్నట్లయితే టీజీటీ పీజీటీ పీఆర్టీ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు టోటల్గా వేకెన్సీస్ ఎనిమిది వేల పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి విద్యార్హతలు చూసుకున్నట్లయితే కన సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ విద్యార్హత అలాగే పీజీతో పాటు బీఈడి రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత అలాగే సీటెట్ ఆయా రాష్ట్రాల టెట్లో అర్హత సాధించి ఉండాల్సింది ఉంటుంది ఏపీ వారు ఏపీలో టెట్ విద్యార్హత అర్హత సాధించాల్సింది ఉంటుంది అలాగే తెలంగాణ వారు తెలంగాణలో టెట్ అర్హత సాధించి ఉండాల్సి ఉంటుందన్నమాట ఏ స్టేట్కి సంబంధించినటువంటి వారు ఆ స్టేట్ గవర్నమెంట్ నిర్వహించేటటువంటి టెట్ క్వాలిఫై అయ్యి ఉండాల్సింది ఉంటుంది అలాగే పోస్టుల వారిగా ఏ ఎటువంటి క్వాలిఫికేషన్ అడిగితే ఆ క్వాలిఫికేషన్ అర్హతలు ఉండాల్సింది ఉంటుంది అనమాట కొన్ని పోస్టులకి బీఈడి క్వాలిఫికేషన్ అడిగారు మరికొన్ని పోస్టులకి పీజీ క్వాలిఫికేషన్స్ అడగడం జరిగింది కాకపోతే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ వచ్చేసి నలభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు అంటే నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖులో ఈ స్క్రీనింగ్ టెస్ట్ని నిర్వహిస్తారు ఇక స్క్రీనింగ్ పరీక్ష తేదీ నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో ఇంకా తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారికి హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారికి విజయవాడలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి ఇంకా ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి తేదీ వచ్చేసి అక్టోబర్ ఇరవైవ తారీఖు అక్టోబర్ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోండి ఇంకా అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఐదు వందల రూపాయల అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సింది ఉంటుంది ఇక మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి ఏపీఎస్ సిఎస్బి డాట్ ఐఎన్ స్లాష్ కాలేజ్ స్లాష్ ఇండెక్స్ index space new dot aspx అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను అలాగే పూర్తి స్థాయి నోటిఫికేషన్ లింక్ కూడా ఇచ్చాను ఆ నోటిఫికేషన్ కూడా మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలను చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి స్థాయి నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేసి సమాచారం అయితే లేదనమాట పత్రికల్లో వచ్చినటువంటి వాటిలో మాత్రం ఎనిమిది వేల పోస్టులు ఖాళీలు సుమారుగా ఎనిమిది వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయనే సమాచారం వచ్చింది కానీ పూర్తి స్థాయి నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే డీటెయిల్స్ అయితే పొందుపరచలేదు అయితే సంవత్సరం సంవత్సరం ఈ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో టీచింగ్ పోస్టుల కోసం భర్తీ చేసేటటువంటి నోటిఫికేషన్స్లో దాదాపు ఎనిమిది వేల పోస్టుల వరకు ఉంటూ వస్తున్నాయన్నమాట ఇదే పద్ధతిలోనే ఈ సంవత్సరం కూడా ఎనిమిది వేల పోస్టులు ఉండొచ్చు అనే పద్ధతిలో ఇక్కడ పత్రికల్లో వేసినట్లుంది కాకపోతే నోటిఫికేషన్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి డీటెయిల్స్ అన్ని చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి